భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన సునాక్ కన్జర్వేటివ్ ప్రధాని పదవి కోసం నిర్వహించిన తొలి రౌండ్ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు ఎనభై మంది కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో అగ్రస్థానంలో నిలిచారు తద్వారా తదుపరి రెండో ఎన్నికకు అర్హత సునాక్ సాధించారు ఇవాళ రెండో రౌండ్ ఎన్నిక జరగనుంది బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో సునాక్ సహా ఎనిమిది మంది అభ్యర్థులు ప్రధాని రేసులో నిలిచారు వారికి కన్జర్వేటివ్ పార్టీ తొలిదశ ఎన్నిక నిర్వహించగా అందులో ఎనబై ఎనిమిది మంది ఎంపీల మద్దతుతో సునాక్ తొలి స్థానంలో నిలిచారు అరవై ఏడు ఎంపీ ఓట్లతో వాణిజ్య మంత్రి పెన్నీ మొర్నాండో రెండో స్థానంలో నిలిచారు విదేశాంగ శాఖ మంత్రి లిస్ ట్రస్క్ కు యాభై ఓట్లు మాజీ మంత్రి కెమీ బదనోజ్ కు నలభై ఓట్లు టామ్ టుగేన్ ధాట్ కు ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయో బ్రావెర్మన్ ముప్పై రెండు ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు ముప్పై ఓట్లను రెండో రౌండ్ ఎన్నికకు అర్హతగా నిర్ణయించగా దానిని అందుకోవడంతో విఫలమైన బ్రిటన్ ఛాన్సలర్ నదీం జహానీ బ్రిటన్ మాజీ మంత్రి జెరెమీ హంట్ పోటీ నుంచి తప్పుకున్నారు దీంతో సునాక్ సహా మిగిలిన ఆరుగురు సభ్యులు రెండో రౌండ్ ఎన్నికల్లో పాల్గొననున్నారు రెండో విడత ఎన్నికల్లో సునాక్ కు మద్దతు ఇవ్వనున్నట్లు పోటీ నుంచి వైదొలిగిన జెరెమీ హంట్ తెలిపారు తొలి రౌండ్ తరహాలోని వివిధ రౌండ్లు నిర్వహించి ఈ నెల ఇరవై ఒకటి కల్లా ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రధాని రేసులో మిగిలేలా చేస్తారు అలా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోనున్నారు ఈ దశలో సుమారు లక్ష వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తమ ప్రియతమ నాయకుడికి ఓటు వేయనున్నారు సెప్టెంబర్ ఐదున తుది ఎన్నిక ఉంటుందని ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది పార్టీ అధినేతగా ఎన్నికైన వారి బ్రిటన్ ప్రధాని బాత్ బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్ష అరవై వేల మందిలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు